ఫైనల్గా మీరు ఏమైనా చెప్తారా ఇంకా అమ్మమ్మ గురించి కానీ ఈ సందర్భం గురించి కానీ? అంటే అన్న నాకు చాలా సంతోషంగా ఉందన్న, ఎందుకంటే అప్పుడు ఏ విధంగా అయితే నాకు అమ్మమ్మ చెప్పిందో ఇప్పుడు కూడా అదే విధంగా తన మనసులో గుర్తుకున్నది. నాకు ఇప్పుడు చెప్పాలని కూడా అనుకోకుండా నేను మర్చిపోయినావు, నువ్వు ఈ అంకు మర్చిపోయినావు, అంకులు అంటారు వాళ్ళు, ఈ అంకు మర్చిపోయినావు బిడ్డ అని కూడా చెప్పింది. నాకు చాలా పాటలు అమ్మమ్మ చెప్పినవి ఉన్నాయి. అమ్మమ్మ చెప్పగానే నేను వెంటనే క్యాచ్ చేసి వాటిని మతిలో పెట్టుకొని పాడడం జరిగింది. కాబట్టి నాకు చాలా సంతోషం అన్న. అమ్మమ్మను కలిసిన నేను పెట్టే బేరీ కుంకు చెప్పినా చెప్పినా కానీ మర్చిపోయినా కావచ్చు, అన్నీ గుర్తుకుంటాయి అమ్మమ్మ నాకు. ఎవరు పెట్టాను సీరో నేను పెట్టే బేరీ కుంకుమ శాపరూపం నీల వరుణం, శాపరూపం నీల వరుణం సాయి నన్నెడ నాడనా శాపరూపం నీల వరుణం. చెప్పింది మందజాల కుందరదన, మందజాల కుందరదన మాయజనకుడు లేడేమే మందజాల కుందరదన. నేను పెట్టే బిల్లోరి గాజులు, నేను పెట్టే బిల్లోరి గాజులు ఎవరు పెట్టాను సీరో నేను పెట్టే బిల్లోరి గాజులు శాపరూపం నీల వరుణం, శాపరూపం నీల వరుణం స్వామి నన్నెడ నాడనా శాపరూపం నీల వరుణం. మందజాల కుందరదన, మందజాల కుందరదన మాయజనుపుడు లేడేమే మందజాల కుందరదన. అన్ని గిట్న నేను పెట్టే గాజులు, నేను పెట్టే బొట్టు, నేను పెట్టే కంతరుని మాటలు, నేను పెట్టే కంతరుని మాటలు ఎవరు పెట్టానో సీరో నేను పెట్టే కంతరుని మాటలు మందజాల కుందరదన, మందజాల కుందరదన మాయజనకుడు లేడేమే మందజాల కుందరదన. శాపరూపం నీల వరుణం, శాపరూపం నీల వరుణం స్వామి నన్నెడ నాడేనా శాపరూపం నీల వరుణం. చాలా పాటలు గుర్తున్నాయి నీకు, చాలా పాటలు గుర్తున్నాయి, మర్చిపోలేదు. ఆకులేని అడవిలోనే, ఆకులేని అడవిలోనే, ఆకులేని మేకల పాట కదా అమ్మ. ఇవన్నీ బాగానే మతుకున్నాయి నీకు? కొమ్మనెవరో కొట్టిరయ్యా, కొమ్మనెవరో కొట్టిరయ్యా కోటి మేగ్గానో మరది కొమ్మనెవరో కొట్టిరయ్యా. నీళ్ళు లేని చెరువులోనే, నీళ్ళు లేని చెరువులోనే చేపలుంటాయా మరది నీళ్ళు లేని చెరువులోనే చేప కంట్లం వరాన జాతి, చేప కంట్లం వరాన జాతి తోక ముళ్ళు ఉంటాయా మరది చేప కంట్లం వరాన జాతి. ఆకులేని అడవిలోనే, ఆకులేని అడవిలోనే మేకలుంటాయా మరది ఆకులేని అడవిలోనే మేక కంట్లం వరాన జాతి, మేక కంట్లం వరాన జాతి మచ్చలుంటాయా మరది మేక కంట్లం వరాన జాతి. పుట్టలేని అడవిలోనే, పుట్టలేని అడవిలోనే పాములుంటాయా మరది పుట్టలేని అడవిలోనే పాము కంట్లం వరాన జాతి, పాము కంట్లం వరాన జాతి పడిగలుంటాయా మరది పాము కంట్లం వరాన జాతి. నీళ్ళు లేని బాయిలోనే, నీళ్ళు లేని బాయిలోనే కప్పలుంటాయా మరది నీళ్ళు లేని బాయిలోనే కపకంట్లం వరాన జాతి, కపకంట్లం వరాన జాతి తోకలుంటాయా మరది కపకంట్లం వరాన జాతి. సూపర్. అవును దోడుతాంటే వస్తాయన్న ఒక్కొక్కటి. అవును నేను ఏదన్నా అంట చూడు,
అన్ని వస్తూనే ఉండే ఆమె దగ్గర నుంచి. అసలు మనం ఇక్కడ మాట్లాడక ముందే అక్కడ స్టార్ట్ చేసేస్తారు, చేసేస్తుంది. ఎందుకంటే ఒక పాటలో ఒక అంకు ఆమె గుర్తుకొస్తుంది అనమాట. నేను ఒక్క పాట ఆమె దగ్గర నుంచి దొవ్వినందుకు నాకు అన్ని పాటలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంకు గుర్తుకొచ్చి చెప్పింది ఆమె చెప్పిన విధంగా నేను మతిలో పెట్టుకున్నాను. జనరల్గా అంటే ఈ వయసు మీద పడే కొద్దీ మతి మార్పు అనేది ఉంటుంది జనరల్గా. అంటే ఎవరికైనా అది ఆ జ్ఞాపకం అనేది ఉంటుంది, జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ అలాంటిది ఒక 90 సంవత్సరాల పైన ఉన్నా కూడా అన్ని పాటలు పల్లవి చరణాలతో అంటే ఒక్క వర్డ్ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడం అనేది అసలు ఆశ్చర్యకరం. అల్లో నేరడలో అల్లో నేరడలా అల్లల నేరడి అల్ల నేరాడి అల్లో నేరడలా అల్లో నేరడలో అల్లో నేరడలా అల్లల నేరడికి దసల్లని చెల్మే అల్లో నేరడలా అల్లో నేరడలో అల్లో నేరడలా చల్లని అల్లో నేరడు కానీ అమ్మకి పాట రాళ్ళ రాళ్ళ బోళ్ళకెళ్ళి రైలు వచ్చేత వాళ్ళకి వెళ్ళిన పాట చెప్పిన గుర్తుకున్నా. రైలు రైలు పట్టాల గురించి ఒక పాట పోయిన చూడే చెప్పు చెప్పు దాన్ని మార్చుకుంటానే ప్లీజ్. మంచిగుంటుందే మంచిగుంటుందే ఏంటిదో కొంచెం బూతు మాట ఉంటుంది అలా నేను మర్చిపోయినాను. అది పాడు ఫస్ట్ లైన్ అమ్మ పాడవనే ప్లీజ్. నీకు ఫస్ట్ లైన్ ఏమైనా గుర్తుందా? అది మంచిగా ఉంటుంది అన్న. ఏంటిదంటే వేరే సరసం కూడా ఉంటుంది పాడవానే అమ్మ. అయితే నువ్వు వాడు నాకు వాడు మీడియాకు వద్దు నాకు వాడు. అది ఎక్కడ రైలు రైలు పట్టాలకి నేను ఇస్తానని అంటావు చూడు చూసినావా? మర్చిపోయినవే నువ్వే చెప్పినావు మర్చిపోయినా.